చంద్రబాబు నాయుడు గారు మీ జిల్లా పర్యటనలో ఒక్కసారిగా చాలా విచిత్రమైనటువంటి భాష హావభావాలు ప్రదర్శిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక దరిద్రులా తయారయ్యి చెప్పి ఒక సివియర్ కామెంట్ చేస్తున్నారు చూశాను నిన్న నేను ఈస్ట్ గోదావరి పర్యటనలో ఆయన కొంచెం ఎక్కువ మాట్లాడాడు నోటికి ఏమొస్తే అది మాట్లాడుతూ ఉన్నాడు నేను చూశాను నిన్న ఈరోజు కూడా ఎవరిది దరిద్రముఖం ఎవరు దరిద్రం అది ఒక పెద్ద డిబేట్ కానీ మీరు పెడితే నేను అది ఎన్ని గంటలైనా డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఈ రాష్ట్రానికి ఎవరు దరిద్రం దరిద్రం పట్టినట్టు పట్టింది ఎవరు ఎవరు ఈ రాష్ట్రాన్ని దరిద్రం పట్టించింది అసలు దరిద్రానికి క్యారాఫెట్రస్ లాగా ఆయన పనిచేస్తారు చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నాను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను దరిద్రం అంటే ఏంటి ఐదేళ్ల పాటు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ళు కరువు ఉండడం దరిద్రమా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటికీ మూడున్నర సంవత్సరాలు ఉంటే మూడేళ్ళు సుభిక్షంగా వానలు కురిసి పంటలు పండి అన్ని రకాలుగా బాగుండడం దరిద్రమా చంద్రబాబు హయాంలోనేమో కరువు కటకలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వర్షాలు సుభిక్షం దేన్ని దరిద్రం అంటారు దేన్ని అదృష్టం అంటారు ఆయనకి అసలు అర్థం కావట్లేదు ఒకటి మాత్రం నిజం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని దరిద్రం పట్టినట్టు పట్టేడు అతని ఊపిరి సరపట్లేదు చంద్రబాబు నాయుడికి ఈయన ఎట్టు బాల్ కొడుతున్నారో ఏ బాల్ ఎట్టు వెళ్తుందో తెలియట్లేదు ఆయనకి కుప్పమే చేజారిపోతుందేమో అనే పరిస్థితి వచ్చి కుప్పం చుట్టూ చక్కెరలు కొడుతున్న పరిస్థితి మేము సొంత ఇల్లు కట్టుకుంటాం మేము అక్కడే ఉంటాం అని ప్రజలకు నచ్చజెప్పుకునే పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఆయన కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ని గోదావరిలో కలిపేశారు పోలవరం ప్రాజెక్టులో అవినీతి పైన సిబిఐ విచారణ జరగాలని చెప్పి చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు ఓ పని చేద్దాం సిబిఐ విచారణ మీరు డిమాండ్ చేస్తున్నారు కదా రెండు వేల పద్నాలుగులో మీరు టేకప్ చేసినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా పోలవరంలో ఏం జరిగింది అనేది విచారణ చేద్దాం అసలు రంగు తేలిపోద్ది అసలు ఇది కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ హోదా ప్రాజెక్టుగా ప్రకటించి విభజన చట్టంలో మేము నిర్మాణం చేస్తాం మేము కడతామని అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు వర్కుల కోసం ఇదే చంద్రబాబు నాయుడు గారు పైర్వీల కోసం తన వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ని కట్టబెట్టడం కోసం కాళ్ళ వేళబడి కేంద్రంలో పెద్ద ఎత్తున పరివీ చేసి లావాదేవీలు నడిపించి ఇది తెచ్చుకున్నాడు తెచ్చుకుం తెచ్చుకున్న రోజున మీకు గుర్తుంటే ఉంటుంది అరుణ్ జైట్లీని తీసుకొచ్చి స్వీట్లు పంచుకున్నారు సాలువాలు కప్పారు ఏదో ప్యాకేజీ సాధించామన్నారు ఆ ప్యాకేజీ ఏం సాధించారో మనందరికీ అర్థమైపోయింది అసెంబ్లీలో తీర్మానం కూడా అసెంబ్లీలో తీర్మానం చేశారు ఇంత చేసి పోలవరం ప్రాజెక్ట్ని ఎక్కడ తీసుకెళ్ళారు ఎవడన్నా బుద్ధున్నవాడు ఎవడన్నా రెండు వేల పదమూడు పద్నాలుగు ఎస్ఎస్ఆర్ రేట్లో ఆ ధరలకు ఎవడన్నా నిర్మాణం చేయడానికి ఒప్పుకుంటారా ఇరవై మూడు వేల కోట్లకి ఆ ప్రాజెక్ట్ అవుతుందని ఎలా అనుకున్నాడు ఆయన రెండు వేల పదిహేడు పద్దెనిమిది రేట్లు ఇవ్వండి ఈ పా ప్రాజెక్ట్ నిర్మాణం జరగడం కష్టం లేకపోతే ఇది సాధ్యం కాదని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు హయాంలో ఇరవై మూడు వేల కోట్లకి ప్రాజెక్టు కట్టేస్తామని చెప్పి ముందు తీసుకుంటే చాలు తర్వాత చూద్దాం మన చేతిలో తీసుకుంటే తర్వాత ఏదో కింద మీద పడదాం అనుకుని ప్రాజెక్ట్ లాక్కుని దాన్ని గాలికొదిలేసి మినిమం ఆర్ అండ్ ఆర్ మీద దృష్టి పెట్టకుండా గిరిజనులు బహుజనులు బడుగు బలహీన వర్గాల వాళ్ళ నిర్వాసితుల్ని పట్టించుకోకుండా రైతులని గాలి కొదిలేసి పోలవరం ప్రాజెక్ట్ అంటే ఈయనకి ఒక సర్టిఫికేట్ వచ్చింది సర్టిఫికేట్ మళ్ళీ చెప్తాను నేను ఆ స్థాయికి దిగజారిచేసి ఇప్పుడు వచ్చి పోలవరం ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పాడు చేసినట్టు మాట్లాడుతున్నారు మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎవడన్నా గుర్రం బొమ్మకి వేస్తానని అనుకోండి ముందు తోకకి వేస్తాడా తలకేస్తాడా చెప్పండి మీరు తలకేస్తాడు ఈ పెద్ద మనిషి ఏ కట్టాడు ముందు స్పిల్వే కట్టడం మానేసి కాఫర్ డ్యాములు ఎత్ఫిల్ రాక్ డ్యాములు మొదలుపెట్టారు తీర నిర్మాణం స్టార్ట్ అయ్యి కొంతవరకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అర్థమైంది వీళ్ళకి ఈ నీరు దన్నేసి గోదావరి మొత్తం ముంచేస్తుంది ముంపు గ్రామాలన్నింటినీ అని అర్థమయ్యి పనులు స్లో చేశారు తెర అది కొట్టేసి అక్కడ పెద్ద ఎత్తున పెద్ద ముప్పై ఐదు అడుగులో ముప్పై ఐదు మీటర్లు లయ ఫ్రమ్ వాళ్ళు మునిగిపోయి గొయ్యిబడి ఇవాళ్ళకి కూడా డిజైన్ ఎలాగ ఇవ్వాలో కేంద్ర మంత్రులు కూడా అర్థం కాని పరిస్థితి శకావతి గారు వచ్చి రివ్యూ చేసినప్పుడు పోలవరంలో మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు శేకావతి గారు రివ్యూ చేసినప్పుడు ఆ మీటింగ్లో నేను కూడా మంత్రిగా రోజు ఉన్నా డిజైన్లు ఇమ్మంటే సీడబ్ల్యూసీ వాళ్ళే తలబట్టుకున్న పరిస్థితి తెచ్చాడు పెద్ద మనిషి ఇంక ఇవన్నీ పక్కన పెట్టండి ఈయన మాట్లాడుతున్నాడు కదా ఎంక్వైరీ అని సిబిఐ ఎంక్వైరీ అని రైట్ అసలు ఏ ప్రధానమంత్రి అయినా ఇంతవరకు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి మీద ఈయన మీద నరేంద్ర మోడీ గారు గౌరవ మన ప్రధాని గారు చేసిన వ్యాఖ్యల కన్నా తీవ్రమైన వ్యాఖ్యలు ఏమన్నా చేశాడా ఆయన ఏమన్నాడు పోలవరం అంటే చంద్రబాబు నాయుడికి ఏటీఎం అని చెప్పాడాను అంటే అర్థం ఏంటి ఎనీ టైం మనీ తీసుకోవడానికి పిండుకోవడానికి దీని ఒక కామధేనులా ఉపయోగించుకుంటున్నాడని రాజమండ్రి సభలో ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద మొహం మీద గుద్దినట్టు చెప్పాడాను ఈయనకి పోలవరం మీద ప్రేమ ఏం లేదు ఇది ఒక లాగా వాడుకుంటున్నాడని చెప్పాడు అంతకన్నా గొప్ప సర్టిఫికెట్ ఏదైనా ఉంటుందా అంటే మీకు చూస్తే మన ప్రపంచంలో ఇచ్చే అవార్డుల్లో ఆస్కార్ అవార్డు అత్యుత్తమైన అవార్డు ఈయనకి అంత గొప్ప అవార్డు పోలవరం ప్రాజెక్టులో సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ప్రదానం చేశారు వచ్చి పోలవరంలో అవినీతి గురించి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నిర్లక్ష్యం చేసిందని చేశారనే ఒక పెద్ద ప్రచారం ఈయనే పోలవరానికి కొబ్బరిగా కొట్టినా మాట్లాడతాడు అసలు పోలవరం స్టార్ట్ చేసింది ఎవరు ఎప్పుడో మా చిన్నప్పుడు అంజయ్య గారు అక్కడ ఏదో శంకుస్థాపన చేశాడు అక్కడ మొక్కేస్తే ఆయన రావి వృక్షం అయిందని చెప్పుకునేవారు ఆ తర్వాత రెడ్డి గారు దానికి ఉన్న హర్డ్డిల్స్ అన్ని క్రియేట్ చేయించి తొలగించి అప్పుడున్న ప్రాజెక్ట్ని అంతని పక్కన పాడేసి మళ్ళీ కొత్తగా పోలవరం ప్రాజెక్ట్ని టేకప్ చేసి దానికి ఒక రూపాన్ని ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక నిధులు కేటాయించి దాన్ని ప్రారంభించారు దృ దురదృష్టం ఆయన మరణించడం ఆ తర్వాత ప్రభుత్వం వచ్చేసరికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసరికి ఈ తెలంగాణ ఆంధ్ర విభజన సమస్య రావడం ఇవన్నీ జరిగినాయి తర్వాత కేంద్రం ఆ రోజు అందరం పోరాటం చేస్తే దీన్ని జాతీయ హోదా ప్రాజెక్టుగా ప్రకటించడం జాతీయ హోదా ప్రాజెక్టు ప్రకటిస్తే నేను కడతాను నేను కడతానని తీసుకుని ఈయన వచ్చి ఇప్పుడు ఇంకా మళ్ళీ ఏదో కలవలి మాటలు చెప్తే అట్లా సార్ డెబ్బై రెండు శాతం నేను పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేస్తే ఇరవై ఎనిమిది శాతం వీళ్ళు కట్టలేకపోతున్నారు అని చెప్పేసి అంటారు అందుకే ఈ డెబ్బై రెండు శాతం చేశాడనే జయము జయము చంద్రం భజనలు భజన చేయించుకునేవాడు అంటే ఈయనేమనుకుంటాడంటే ఆయన సొంత మీడియా ఆయన సొంత బాక ఆయన బాగా విపరీతంగా అభిమానించే ఆయన నేను కొన్ని విధాలు డైరెక్ట్ మాట్లాడితే బాగోదు కానీ ఆయనకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు కానీ కొన్ని వ్యవస్థలు కానీ ఆయన ప్రేమిస్తే అమితంగా ప్రేమించి ఆయన ఆయన ఏం చేయకపోయినా కూడా ఆహా ఓహో ఈయన లేస్తే మనిషి కాదు ఒబామాకి ఈయనే చోటు చూసిన చెప్తాడు లేకపోతే అంత ముందు బుషికి ఈయనే బాధ్యతలు ఎలా ఉండాలో చెప్పాడు అంత ప్రచారం చేస్తారు అలాగే వీళ్ళు జేమి జేమి చంద్రన్న అని చేస్తే నిజంగా అయిపోయిందేమో అని పోలవరం ప్రాజెక్ట్ ఈయనే పూర్తి చేసాడమని ఫీలింగ్ తిర చూస్తే గేట్లు ఒకసారి కాంక్రీట్ వేస్తే ఒకసారి ఈయన కట్ చేసిన రిబ్బన్లు చెల్లికి మళ్ళీ పెళ్ళి అన్నట్టుగా కట్ చేస్తూనే ఉండేవాడు పోలవరానికి మీకు గుర్తుండు ఉంటే ఇంక రోజు ఇదే సినిమా ఏంటంటే ఆయనకి మార్కెటింగ్ చేసుకోవడం తెలుసు చెప్పమని డెబ్బై రెండు శాతం ఎవరు పూర్తి చేశారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి ఈయన డెబ్బై రెండు శాతం చేస్తారు రాజశేఖర రెడ్డి గారు చేసిన పని అంతా ఎంత అప్పుడు ఆయనకి ఏంటంటే ఆయన ఒక దాంట్లో మనం ఒప్పుకు తిరాలి మార్కెటింగ్ ఆయన మనసులో మాటల పుస్తకంలో కూడా రాసుకున్నాడు మనం ఏం చేసినా మార్కెటింగ్ చేసుకోవాలని మార్కెటింగ్లో చంద్రబాబు నాయుడు గారు సిద్ధహస్తుడు తనని తాను ఏమీ లేని దాన్ని గాలిలోంచి సృష్టించి ఒక పెద్ద మార్కెటింగ్ ఇప్పుడు చూడండి తెలుగుదేశం పార్టీ మొత్తం చప్పబడిపోయి చతికిలు పడిపోయింది అనే పరిస్థితిలో రేపు గవర్నమెంట్ వస్తుందన్నంతగా ప్రచారం చేస్తారు మళ్ళీ వాళ్ళ భజన బృందాలు తప్పటి గుళ్ళు బ్యాచీలు అన్నీ కలిపి వాళ్ళకేంటంటే అది ఆ టాక్టీస్ ముందు ఆ టెక్నిక్ ముందు తట్టుకుని నిలబడడం అనేది చాలా కష్టం అంటే ఒక సుడిగాలిలాగా చుట్టేసే ప్రయత్నం చేస్తారు దాన్ని తట్టుకుని నిలబడగలిగిన ఏకైక నాయకుడు ఎవరన్నా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంటే కాంటెంపరీ పాలిటిక్స్లో దట్ ఇస్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు అది తట్టుకోవాలి నిలబడ ఎందుకంటే తెల్ల లేచి పేపర్లు ఓపెన్ చేస్తే ఏం బురద చెల్లారో ఎలాంటి విమర్శలు చేశారో తెలియదు సోషల్ మీడియాలో ఎంత దుష్ప్రచారం చేస్తారో తెలియదు భయంకరమైన దుష్ప్రచారం చేస్తారు ఒకసారి మానసికంగా అయ్యో ఏంటిది అని కుంగిపోయే పరిస్థితి క్రియేట్ చేయగలుగుతారు దాన్ని తట్టుకోవడం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైంది చాలా మహామహులే సరండర్ అయిపోతున్న పరిస్థితి చూస్తున్నాం మనం చంద్రబాబుకి ఏంటంటే డెబ్బై రెండు శాతం ఎక్కడైంది అంటే రెడ్డి గారు చేసిన డెబ్బై శాతం చెప్పిన చేసిన రెండు శాతం కలుపుకొని డెబ్బై రెండు అని చెప్తాడు ఆయన అంత సిద్ధహస్తుడు నిజమే ఈ లెక్క కరెక్ట్ 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 అని చెప్పడానికి ఆయన చుట్టూ ఒక సిస్టం ఉంటుంది ఆ సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది చక్కగా అది కొన్నాళ్ళకి ఏమవుతుంది ఒక అబద్ధం చెప్పగా చెప్పగా నిజంలాగా ప్రచారం జరుగుతుంది నమ్ముతారు జనం అనేది ఆయన ఫిలాసఫీ ఆ ఫిలాసఫీని ఆయన చాలా కాలం సక్సెస్ఫుల్గా రన్ చేసి నమ్మించగలిగాడు ఆయన